కొత్త ఎత్తిపోతల పథకము రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అవినీతికి పాల్పడడం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు 2 కిలోమీటర్ల అవతల ఉన్న ప్రాజెక్టును 3,200 కోట్ల రూపాయల అంచనాలతో మొదలుపెట్టిన దాన్ని 80 కోట్ల రూపాయల పనులు అయిపోయిన తర్వాత దాని ధరలు పెంచుకోవడానికి అప్పటికి ఓపెన్ టన్నెల్ ఓపెన్ కెనాల్ ఉన్న ప్రాజెక్టును స్థలం మార్చి తీసుకొచ్చి కల్వకుర్తి ఎత్తిపోతలకు 200 మీటర్ల పక్కనే పనులు మొదలుపెట్టినరు. ఈ పనులు మొదలుపెట్టేటప్పుడు సాంకేతిక నిపుణుల కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ అందరు కూడా బెంగళూరు నుంచి అపాయింట్ చేసిన కమిటీ కూడా మీరు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అండర్ టన్నెల్లో మీరు ఏదైతే చేస్తుండ్రో ఈ పనులు చేయడం వల్ల ఇక్కడ బ్లాస్టింగ్ చేయాలి, మీరు టన్నెల్ కొట్టాలంటే బ్లాస్టింగ్ చేసేటప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొత్తం విధ్వంసం అయిపోతుంది, అక్కడ ఉన్న పంపులన్నీ కూలిపోతాయని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇదే కాకుండా దీని ధర కూడా ఈ రోజు మీరు 3,200 కోట్లతో మొదలుపెట్టిన పనులు 5,000 కోట్లకు పెరుగుతుంది, 2,000 కోట్ల రూపాయల అంచనాలు పెరుగుతాయి, ఇది ప్రభుత్వానికి తీరని నష్టం అని చెప్పి ఈఎన్సి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, ఎక్స్పర్ట్స్ నుంచి ఆఫీసర్స్ వరకు ఇచ్చిన నివేదికలను పుట్టలో తొక్కేసి మొత్తం దాంట్లో పెట్టేసి మొత్తానికి మొత్తం తుంగలో తొక్కేసి ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి దాని పక్కన కట్టిరు. నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, ఇది ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్. ఈ రిపోర్ట్ మొత్తంలో పూర్తిగా ప్రాజెక్టును అంటే ఇక్కడ కట్టడాన్ని వ్యతిరేకిస్తూ కంప్లీట్గా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కాదని దాని పక్కనే పనులు చేపట్టడం వల్ల నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గతంలో నవయుగాకి ఇచ్చారు. నవయుగ కంపెనీ కమిషన్లు ఇస్తలేదని చెప్పి వాళ్ళని తీసేసి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో మెగా ఇంజనీరింగ్ వర్క్స్ అక్రమ బ్లాస్టింగులు చేయడం వల్ల పేలక పదార్థాలు ఉపయోగించడం వల్ల అక్కడ పేలడం వల్ల మొత్తం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొత్తం కదిలిపోయి పంపులు పగిలిపోయి మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. ఇవాళ 4,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనాపైసకు చెల్లకుండా పోయింది. అదేవిధంగా రాబోయే ఆ పంపులు మళ్ళీ రిపేర్ చేసి కొత్త చేయాలంటే కూడా మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ అంశాలను కప్పిపుచ్చడానికి, తొక్కి పెట్టడానికి, కేసీఆర్ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మేము అక్కడికి వెళ్ళి పరిశీలిస్తామంటే వెళ్ళనియకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ మీరు చూస్తున్నారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాల విషయంలో కూడా మేము ముందే ముందస్తుగా ప్రభుత్వానికి హెచ్చరించినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దానికి మెయింటెనెన్స్ కోసం అనాపైస ఇవ్వకపోవడం వల్ల శ్రీశైలం పవర్ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. తెలంగాణ వచ్చిన 6 సంవత్సరాలలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నిర్వహణ కోసం అనాపైస మంజూరు చేయలే, పదే పదే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పనిచేసే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం మీరు 6 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈ ప్రాజెక్టు నిర్వహణ బాగా జరుగుతుంది అని చెప్తే కూడా ఒక్క అనాపైస ఇవ్వకుండా ఈఎన్సీ మురళీధర్రావు గారి నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఆయన కొడుకుకు, ఈఎన్సీ మురళీధర్రావు కొడుకు కూడా 100 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు టెండర్లు ఇవ్వడం వల్ల ఈ రోజు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనేది కుప్పగూలిపోయింది. దీనికి ప్రధానమైన కారణం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అండర్ టన్నెల్లో బ్లాస్టింగులు చేయడం వల్ల ఈ బికాస్ ఆఫ్ ఈ బ్లాస్టింగ్స్ కల్వకుర్తి పథకం దెబ్బతిన్నది. ఇవన్నిటిని కూడా పరిశీలించి ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఈ నల్లమల బిడ్డగా ఈ ప్రాంత మాజీ పార్లమెంటు సభ్యుడిగా వారి మాజీ శాసనసభ్యుడిగా ఇది మా బాధ్యత, మా హక్కు. మేము అక్కడికి వెళ్తామంటే పోలీసులను అడ్డం పెట్టి ఈ రోజు నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది. కేసీఆర్ దోపిడీకి ఇవాళ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం బలి అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్కడ కట్టొద్దు మొర్రో అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నివేదిక ఇది అధికారిక ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఆయన నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికను కాదని, ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన నివేదికకు అనుకూలంగా కాంట్రాక్టర్ ను ప్రసన్నం చేసుకోవడానికి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ లెక్క కూర్చుబడి ఇవ్వాలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు కుప్పగూల్చిండు. ఈ కుప్పగూలిన వైనాన్ని నిన్న ప్రపంచానికి చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మేము కొన్ని పత్రికలను అడుగుతున్నాం, ప్రముఖ పత్రికలను చెప్పుకోబడే ఈనాడు లాంటి పత్రికలు అక్షరం ముక్క కూడా వార్త రాయలేదంటే ఈ పత్రికల మీద, ప్రసార సాధనాల మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ TV9 కావచ్చు, NTV కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇవి ఎందుకు ప్రజల సమస్యల్ని, ప్రజల ఆస్తిని, 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి విధ్వంసం అయిపోయింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మీరు అక్రమంగా మీరు బ్లాస్టింగులు చేయడం వల్ల ఈ ప్రాజెక్టు కూలిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాడ మీరు కొన్ని ఎక్విప్మెంట్ ఫిక్స్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే, ఒకవేళ మీకు భూకంపాలు వచ్చినా లేదా పక్కన ఏదైనా బ్లాస్టింగ్ జరిగి భూమి ప్రకంపించినా కూడా ఆ రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ చేయడానికి అక్కడ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసి పెట్టిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నా, ఆ ఎక్విప్మెంట్లో ఏమి ఏమి భూమి కంపించింది, కంపించిన వాటి వివరాలు అందులో ఎక్కడ రికార్డ్ అనే వాటిని బయట పెట్టిండ్రు. ఇవాళ రికార్డ్ని అన్నిటిని కూడా మాయం చేసి, తారుమారు చేసి ఆ మిషనరీనే మాయం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేసిండ్రు. ఈఎన్సీ మురళీధర్ రావు గారు ఆయన కొడుకు పేరు మీద 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకొని ఇవాళ కాంట్రాక్టర్లకు తాబేదారుగా మారి 10 ఏళ్ల కింద రిటైర్ అయిన ఈఎన్సీ మురళీధర్ రావు ప్రధానమైన కారణం మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వకపోవడం. ఈ దుర్మార్గానికి కారణం ఇవాళ మురళీధర్ రావు గారు అక్కడికి వస్తున్నారు. అక్కడ ఏదైతే రిక్టర్ స్కేల్ ఈ భూ ప్రకంపనలు రికార్డ్ చేయడానికి పెట్టిన ఎక్విప్మెంట్ ను మాయం చేయడానికి ఇవాళ అధికారులు వస్తున్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్తే బండారం బయటపడుతుందని చెప్పి మమ్మల్ని అడ్డుకొని పోలీసుల చేత నిలువరించి అక్రమ నిర్బంధాలు చేసి ఇవాళ కేఆర్ఎంబి హ్యాండ్ ఓవర్ చేసుకొని దీని మీద విచారణకు ఆదేశించాలి. అవసరం దీంట్లో పాత్రదారులను సూత్రధారులను అందరిని కూడా కఠినంగా శిక్షించి జైళ్లకు నెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మీడియాని కూడా అక్కడ అలౌ చేయట్లేదు సార్, ఓన్లీ కొల్లాపూర్ వరకే అలౌ చేస్తుంది మీడియాని కూడా. అంటే దాంట్లో ఏమన్నట్లు అంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో ఉన్నది. అంటే ప్రభుత్వం తప్పిదాలను వెలికి తీసే మీడియాను గానీ ప్రతిపక్షాలను గానీ అణిచివేసి పీక మంచాలనే కంకణం కట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మనందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ మనందరం కలిసి తెలంగాణ పట్టిన శనిని విముక్తి చేయించాల్సిన అవసరం ఉన్నది. మీడియాను కూడా వాళ్ళు అనుమతిస్తలేరంటే అక్కడ జరిగిన తప్పిదాలు, అక్కడ జరిగిన అవినీతి, అక్కడ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాత్ర, కేసీఆర్ కావచ్చు, సంతోష్రావు కావచ్చు, మురళీధర్ రావు గారు కావచ్చు, కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈ నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడమే కాకుండా ఈ పేలుళ్ళకు కారణమైన వ్యక్తులందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోయి అక్రమ పేలుళ్ళకు పాల్పడ్డ కాంట్రాక్టర్లను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళను వదిలేసి మీడియాను ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తున్నారు. అంటేనే ప్రభుత్వం ఏదో రహస్యాన్ని దాచిపెడుతుంది. ఈ రహస్యం బయటకు వస్తే కేసీఆర్ ను బట్టలిప్పదీసి రోడ్డు మీద వేసి ప్రజలు తరిమి తరిమి కొడతారని కేసీఆర్ కు తెలుసు. కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. ఈ అన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా వివరించాల్సిందిగా మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.